Let's go! Ira! Khatam! Bye bye! Tata! Goodbye! Gaya! Guys, problem వచ్చేసింది ఇప్పుడైతే మాకైతే పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది ఊడిపోయింది, ఇందాక నుంచి ఊగులాడుతూ ఉండింది అది, ఇప్పుడు ఊడిపోయింది. ఇంజిన్ అయితే ఊడిపోయింది. మనోడు చూ ఫేస్ చూపు ఒకసారి. మోయే మోరే మోయే మోయే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరదాగా మా ఫ్రెండ్స్తో కలిసి ఫిషింగ్ అయితే వచ్చాను. అంటే బోర్ కొడతా ఉంది ఇంట్లో, గుమ్మగా కూర్చొని ఖాళీగా ఆలోచిస్తూ ఉన్నా. సో ఈయనైతే వచ్చాడు, ఈయన వచ్చేసి రే ఏం చేస్తున్నారా ఇంట్లో, బోర్ కొడుతుంది కదా, సరదాగా వెళ్ళి ఫిషింగ్ అయితే చేద్దామని చెప్పాడు. మీకు చూపించాలని మేమైతే వచ్చాం ఈ విధంగా. సో దానికి కావాల్సిన ముందు వస్తువులు ఏమంటే బోటు, బోటు రెడీ, అందులో వలలు రెడీ, ఇంజిన్లో ఆయిల్ కూడా రెడీ. సో ఇక మనం ఫిషింగ్ పట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా కొంచెం నీటిలో దిగాలని కొంచెం ఆశగా ఉంది. ఒకేసారి దూకేద్దాం నీటిలో అందరు, ఒకేసారి రెడీ, 1 2 3. ఫ్రెండ్స్ మంచిగా ఉంది, చాలా చల్లగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఫిషింగ్ ఎలా పట్టలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిద్ధం అయిపోయాం, పడవను అయితే నీటిలో అయితే తోస్తా ఉన్నాం. కానీ ఎవరు ఎత్తే తెస్తున్నావు, రెడీ 1 2 3. కదలట్లా, నీటిలో కలిపితే మంచిది. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి, ఇంజిన్ స్టార్ట్ చేయి. రే నీటిలో తోయండిరా. ఒక స్పాట్ అయితే చూస్తా ఉన్నాం ఫిషింగ్ పట్టడానికైతే. అంటే కొంచెం కనిపిస్తుంది కదా ఫిషింగ్ ఏరియా ఎక్కువ ఉంది అలాగా, అలాగ చెకింగ్ చేసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడైతే. పొరపాటున నీటిలో కానీ పడ్డాం అనుకో, కెమెరా గన్, ఈ మైక్ గన్, ఉన్న వస్తువులంతా గన్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు వేస్తున్నారు కదా వల, అదే విధంగా మేమైతే ఇప్పుడు వల అయితే వేయబోతున్నాం. చూడండి అది ఆ బోర్డు చూడండి, ఫ్రంట్లో ఉన్న బోర్డు. ఇప్పుడు వీళ్ళు వేసినట్టే మేము కూడా ఇప్పుడు వల వేసి చేపలు అయితే పట్టుకోతున్నాం. వాళ్ళకు చేపలు పడిందో లేదు చూద్దాం, ఏం కనిపించలేదు, ఏం పడలేదు ఇంకా, ఒకటి కూడా రాలా. ఇప్పుడు వాళ్ళు పట్టారు కదా, ఆ విధంగా మనమైతే పట్టి చూద్దాం. గాయస్, ఈ స్పాట్ అయితే కొంచెం బాగుందనే సీడ్ అయితే వదలడానికి అయితే ట్రై చేస్తున్నాం. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్గా, ఆ ప్లేస్లో అంటే చేపలు గుంపులుగా ఉందంట, అక్కడ వదులుతాం. అంటే ఏ నుంచి అడగదాకు చుట్టుకుంటా వెళ్ళిపోతాం ఇప్పుడైతే వలన అయితే. చూడండి ఏ విధంగా వదులుతారు వలని. ఇలా రౌండ్గా వదిలేస్తారు, అంటే ఆ గట్టు వరకు, ఆ గట్టు వరకు పూర్తిగా వదిలేస్తారు ఈ వలలు అయితే. అంటే ఈ మధ్యలో, ఈ మధ్యలో చేపలు అయితే ఉంది. మా వాడేదో తగిలించినట్టున్నాడు వలని, ఇంజిన్ని. నాకు తెలియదు పూర్తిగా ఏదో మాట్లాడేస్తా ఉన్నా. ఓకే కంప్లీట్, కంప్లీట్ గైస్, కంప్లీట్ అయిపోయింది వాళ్ళంతా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంటే వలేసాం కదా చుట్టూ, ఆ చుట్టూ వేసిన వాళ్ళ మధ్యలో అయితే పడవేసుకుని తిరుగుతా ఉన్నాం. అంటే మధ్యలో ఉంటుంది కదా చేపలంతా, అంత భయపడి ఆ వలకైతే చిక్కుకునేలాగా చేయడానికి అయితే మధ్యలో చుట్టూ తిరుగుతా ఉన్నాం వలె పడవేసుకొని. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది గైస్, ఈ విధంగా చేపలు పట్టడానికి వచ్చినప్పుడు. ఇది రావడం ఒక 2-3 సార్లు అనుకుంటా, ఇదే నా 4వ సార్ 5వ సార్ వస్తున్నా. అంటే ఇప్పుడు కూడా రావాలి, పోయింది ఇప్పుడే, అది పడితే బాగుంటుంది చూపు కానీ. సో ఇప్పుడు వేసావు కదా వల, వలంతా తీయేస్తున్నాం. ఇప్పుడు ఫిష్ అదే చేపలు పడిందో లేదో చూద్దాం. ఇంతలోపు తీయేస్తున్నావు, కొంచెం కాసేపు ఉంటే బాగుంటుంది ఏమో.
లేవంతలో తీయేసి దొరికిపోద్దులే అంటున్నారు. ఏం దొరకద్దు నాకేమో డౌటే. అయ్యో ఏమి రాలే, ఒకటి కూడా రాలే ఇప్పుడు దాకా. ఒక్కటంటే ఒక్కడు కూడా పడలే ఇప్పటి వరకు. గాయస్ పడింది గాయస్, ఒక చేప అయితే వచ్చింది, నేను చూడలే దాన్ని అయితే. గాయస్ చూడండి ఫ్రంట్లో ఒక చేప, అదిగో ఒకటి పడిపోయింది. ఇది కనిపిస్తుందా? దుగ్గో రెండు 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 ఒకటి రెండు, ఇదిగో ఇంకోటి మూడు. తీరా A few moments later. మా వాడు తీయడానికి కూడా రావట్లా. దాన్ని చూడండి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు. శానా అంట పట్టుకొని లాగేస్తున్నాడు, గట్టిగా పట్టుకుని. అరే చిన్నగా తీరా, కరెక్ట్గా తీసే పని కాదు అది. గాయస్ ఇప్పుడు దాకా మనం పట్టిన చేపలు ఇవే ఎన్ని ఉన్నాయో చూడండి, లెక్కేద్దాం ఒకసారి. తర్వాత ఇంకా పూర్తిగా తీసేసిన తర్వాత లెక్కేస్తాం, మీకు అయితే చూపిస్తా. ఇటు దానితో పోరాడుతూనే ఉన్నాడు తీయడానికి. పోరాట సింహం పడుతున్న శోకం. అయ్యో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ నా కోసం అది కూర తెచ్చేశారు పెద్ద చేపని. గాయస్ ఇదైతే ఒకే ఒక రౌండ్కి అయితే వచ్చింది, ఇంకా రెండు మూడు రౌండ్లు అయితే వేస్తాం. ఆ లోపల ఎన్ని చేపలు పడతామో చూడండి మీరే. తలా ఒక ఇంటికి అయితే కూరగా అయితే తీసుకుని వెళ్ళిపోతాం ఈరోజు అయితే. ఈరోజు అయితే చేపలు అయితే పండగే మాకు. చూడండి ఎంత పెద్ద, అది ఎగిరిపోద్ది, దాన్ని పోగొట్టేస్తారు. ఓకే ఓకే, అది పోవాలా అప్పుడు తెలుస్తుంది మీకు అమ్మ పిల్ల. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెకండ్ రౌండ్ కదా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ లో ఎన్ని చేపలు పడతాం మనం అయితే టెస్ట్ చేద్దాం. సో లెట్స్ గో, లెట్స్ గో. సిక్స్ అండ్ ఎ హాఫ్ అవర్స్ లేటర్ ఇట్ సైడ్ రావాలా. సో ఇప్పుడైతే వల తీయేస్తా ఉన్నాం. చూడండి ఇప్పుడు ఈ పట్టిన వలను అయితే తీయేస్తున్నాం బయటికి. ఆడ పడిందా చేప పడినట్టుంది ఆడైతే. చూడండి సెకండ్ రౌండ్. మా ఓడిని అయితే నీటిలో అయితే వదిలేస్తున్నావు, వాళ్ళైతే లైఫ్ జాకెట్ వేసుకుని అట్టగా నేను నీటిలో మునుగుతానే ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి లైఫ్ జాకెట్ తీసేయా, చచ్చిపోతావో లేదో చూద్దాం. వాడి ఈత కూడా రాదు, ఆ లైఫ్ జాకెట్ ఉన్నందువల్ల నీటిలో మునుగుతా ఉన్నాడు. సో ఇప్పుడు దాకైతే ఒక చేప కూడా రాలేదు. సో గాయస్ మీకోసం ఈ విధంగా వీడియో లాగుతున్నాం కాబట్టి ముందుగా లైక్ చేయని వాళ్ళు తొందరగా లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గాయస్ మర్చిపోకండి, లైక్ లైక్ కంపల్సరీ. మీరు చేసే లైక్ అయితే మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని మాకైతే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరైతే తొందరగా లైక్ చేయని వాళ్ళు తొందరగా లైక్ చేయండి గాయస్. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు, లాగుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఒకటి కూడా రాలేదు చేపలు అయితే తీస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా సెకండ్ రౌండ్లో ఒకటి కూడా రాలా. ఏదో మా ఎక్స్పర్ట్ చెప్పేశాడు 87 వేస్తే పడిపోద్దని. ఇప్పుడు దాకా అయితే ఒకటి కూడా రాలా, ఏదో చిన్న చేప పడినట్టుంది ఇందాకైతే. ఇప్పుడు దాకా ఒక మూడో నాలుగో వచ్చింది కానీ ఎక్కువ కూడా రాలా ఈ సెకండ్ రౌండ్లో అయితే. ఇంకా వల అయితే కొంచెం ఉంది, ఆ లోపల ఎన్ని చేపలు వస్తుందో చూద్దాం. ఇప్పుడు దాకా అయితే పర్లా చిన్న చేపలే పడింది. నేను చెప్పే కదా ఒక జాన చేప ఆ విధంగా అలాంటిది, ఒక జానే దానికన్నా ఎక్కువ రాలా. మనకి పెద్దగా పడిందంటే ఇది ఒక చేప, ఫస్ట్ రౌండ్లోనే పడిపోయింది పెద్ద చేప. సో గాయస్ ఇప్పుడైతే మన సెకండ్ రౌండ్ అయితే ఫెయిల్యూర్ అయిపోయాం. ఏమన్నంటే లాగంటారా రే, లోపలికంటే రాగంటారా ఆయన. వాడి చూడ గట్టిగా పడలు పెట్టుకుని ఏ విధంగా ఉన్నాడు ఎక్కడానికి. నీటిలో వదిలేసాం కదా, ఇప్పుడు ఎక్కడుతున్నాడు. వీళ్ళైతే వీళ్ళు పాడికి చేపలు తీస్తూ ఉన్నారు. ఉరికి ఉరితాడుకి ఆ సాంగ్ వేస్తే బాగుంటుంది, ఇద్దరికి సింక్ అయిపోయింది. వాడు చూడండి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అది చేపతో, ఇదే లాగుతున్నాడు. మరి ఏం చేస్తున్నారు, అది తీస్తున్నా, అది గుచ్చుకుంటుంది కొంచెం మిస్ అయితే గుచ్చుకొని పోద్దా చేప. సో దానికైతే జాగ్రత్తగా తీస్తూ ఉన్నాడు. గాయస్ ఇప్పుడు పడిన ఈ సెకండ్ రౌండ్లో మనకు పడిన చేపలు చూడండి ఎన్నో. ఇంకా ఈ చేప నాలుగు, ఈ నాలుగు చేపలు అయితే పడింది. ఇంకా రెండో మూడో ఉంది, దాని అయితే తీస్తా ఉన్నాం. మా వాడు అయితే తీస్తూ ఉన్నాడు, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్ అయితే తీసుకుంటాం. 2000 years later. గాయ
లాస్ట్ ఇయర్ ఆ ప్లేస్ చూసైతే వదిలేము. ఏడైతే చాలా ఎక్కువ ఉందంట మాపల్లి, అంటే చేపలు ఎక్కువ ఉందని వదిలేము. రాడ్ రౌడ్ అయ్యా జస్ట్ మిస్, పడవలో నీళ్ళు వచ్చి తిరిగి పడిపోయేది పడవ అయితే. చాలా అంటే చాలా పడేటట్టు ఉంది ఇప్పుడైతే ఈ రౌండ్లో అయితే. వస్తూనే ఉంది, వస్తూ లాగుతూ ఉంటే వస్తూ ఉంది. కరెక్ట్ మాప్ అంటే మంచి ప్లేస్ చూసేసే వదిలేసాము. గాయ్స్ ఓ అమ్మా ఐరా, అదిగో ఎగరతా ఉంది ఐరా. గాయ్స్ చాలా చేపలు పడింది గాయ్స్ ఈ రౌండ్ అయితే. ఈరోజు అయితే పండగ మాకు చేపలు వర్షం ఇప్పుడైతే వస్తూనే ఉంది చూడండి. ఇదిగో వస్తూనే ఉంది, తగ్గేది ఎలా ఉంటుంది చేపలు అయితే. ఇదిగో ఎయిరా గాయస్, మీకు అదే తీసాడు ఎప్పుడైతే చూపిస్తా ఎన్ని చేపలు పడిందో. సో ఇప్పుడు ఈ పడవను అయితే బయట పెట్టేసి చేపలంతా తీసేసి ఇంకో రౌండ్ అయితే వేస్తాం లాస్ట్ రౌండ్. ఇప్పుడైతే ఈ గట్టి మీద అయితే పడవను అయితే ఆపేసి ఈ లోపల ఈ చేపలంతా తీసేస్తాం బయటికి. చూడండి ఇప్పుడు దాకా దొరికిన చేపలు ఇంకా చాలా ఉంది ఇందులో అయితే. చేపలు అయితే పెద్ద చేప ఒకటి ఉంది, దాన్ని చూపిస్తా. గాయ్స్ ఇప్పుడు దాకా పట్టిన దాంట్లో చూడండి ఎంత పెద్ద చేప వచ్చిందో. అసలు ఇలాంటి చేపలు పడాల్సింది, అంత చిన్న చిన్న చేపలు పడింది. ఇప్పుడు మనది పట్టిన థర్డ్ రౌండ్లో అంటే మా డ్రైవరు కొంచెం మిస్టేక్ వల్ల ఇచ్చు డ్రైవర్ తోడడం రాలా ఇతనికి పడవని. ఇటుకైతే వల వదలడం రాలా కరెక్ట్గా, ఇద్దరు గొడవ పడతా ఉన్నారు. నీకు వదలడం రాలా, నాకు తోడడం రాలా, నీ ఇద్దరు వల్ల ఇప్పుడు ఇంత చేపలు అయితే మిస్ అయిపోయినాయి. ఇంకా ఆ పక్క అయితే చాలా అంటే చాలా చేపలు అయితే ఉన్నాయి. వెళ్తాం ఇప్పుడు థర్డ్ ఫోర్త్ రౌండ్కి అయితే వెళ్తాం. ఏ విధంగా దొరకద్దో, దీనికంటే ఎక్కువ దొరకద్దో లేదో చూద్దాం. చూపి ఒకసారి ఇప్పుడు దాకా దొరికింది మనకి ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి సంబంధమే లేదు. అతిపెద్ద చేప నాకు దొరికింది కదా, సేమ్ అలాంటిది ఫస్ట్లో దొరికింది కదా అలాంటిది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫోర్త్ రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. రెడీనా? ఒకటే దొరికింది. వెళ్ళిపోతుంది ముళ్ళు ఇచ్చా పైన ముళ్ళు, ఇదే డేంజర్ చేప అది. అది వాడు ఎంచుతున్నాడు కదా ఆ ముళ్ళు అయితే అట్టే ఉందనుకో, చేతి పుచ్చుకుంటే కరెన్సీలేనంత నొప్పిగా ఉంటుంది ఆ ముళ్ళు. ఆ ముళ్ళుని అయితే ఏం చేశాడు. సో గాయస్ లాస్ట్ రౌండ్ అయితే ఒకటే ఒకటి, అది కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతాం. నాలుగో రౌండ్ అయితే కొంచెం తక్కువ వచ్చింది చేపలు అయితే. చూద్దాం ఇక ఫిఫ్త్ రౌండ్లో ఏ విధంగా వస్తుందో, అది అయిపోతే అందులో ఎక్కువ వస్తే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. సో ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే కొంత తొందరగా లైక్ చేయండి గాయస్. మీరు లైక్ కొడితేనే కదా మాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోస్ చేయాలన్నా కూడా. కమెంట్ చేసేయండి లైక్ పట్టుకోవాలంటే. కాలం ఇదంతా పెద్ద కాలం. ఇందాక మేము వెళ్ళాం కదా ఫస్ట్లో, అక్కడి నుంచి పక్కనే బీచ్ అయితే సముద్రం అయితే. ఇదైతే మేము వెళ్ళిన రూటు సైడ్గా, ఇటు సైడ్ ఒక రూటు, ఇటు సైడ్ ఒక రూటు, ఇటు సైడ్ ఒక రూటు. జంక్షన్ ఇది నాలుగు వైపులా, మధ్యలో ఉన్నాం ఇప్పుడు జంక్షన్లో ఉంటున్నాం. లాస్ట్ ఏడైతే లాస్ట్ రౌండ్ అయితే వేస్తున్నాం. లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుని ఐదో రౌండ్ ఇందులో ఎన్ని చేపలు పడతాం చూసుకొని డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. లేదా నీళ్ళు దూకేశాడు వాడికి లైఫ్ జాకెట్ ఉందని స్టైల్గా నీటిలో అయితే దూకేస్తా ఉన్నాడు కావాలన్నాడు. అంటే అడ్డుగా ఉంటుంది ఇంకోటి ఉంటే, అందుకోసం వాడు నీటిలో అయితే పంపించేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ గాయస్ ఈ రౌండ్కి ఎన్ని చేపలు పడతాం మీకు ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారు, ఎన్ని చేపలు పడతాం అనుకుంటున్నారో కామెంట్లు అయితే తొందరగా పెట్టండి, కామెంట్లు అయితే పెట్టండి. చూద్దాం ఎంతమంది ఎన్ని చేపలు పడతాం, ఎంతమంది కామెంట్లో పెడతారు.
ఇక స్టార్ట్, లెట్స్ గో. గైస్ ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడైతే, మాకైతే పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది ఊడిపోయింది, ఇందాక నుంచి ఊగులాడుతూ ఉండింది అది, ఇప్పుడు ఊడిపోయింది. ఇందాక నుంచి ఊగులాడుతూ 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 ఇప్పుడైతే పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడింది. ఐదో రౌండ్కి అయితే చూద్దాం మన ప్రాబ్లం అయితే. పాపం మా పడవ వానర్ అయితే డల్ అయిపోయింది మొహం అంతా, ఇంజిన్ అయితే ఊడిపోయింది. మన వాడు చూ ఫేస్ ఒకసారి. నో ప్రాబ్లం, ఐదో రౌండ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ రాడ్ ఉంది కదా, ఆ రాడ్ అయితే ఇరిగిపోయింది. చూపి రాడ్ రాడ్ అయితే ఇరిగిపోయింది. అన్ని పాటలు పాటలుగా ఊడిపోయినా కూడా మా ఊళ్ళు ఇడి, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇడికొట్టద్ది. తలుక్కుమన్నది కులుక్కుల తారా, ఇడికైతే ఉంటుంది ఇప్పుడు. నాకు కూడా పొంగు ఉంది దీంట్లో, అప్పుడు బాధ్యత ఇల్లు. ఫ్రెండ్స్ మా పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో, తోసుకుంటే వెళ్తున్నాం. ఇంజిన్ అయితే ట్రబుల్ ఇచ్చేసింది. ఓకే స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడం, ముందుకు వెళ్ళిపోవడం చూసుకుంటా. సో మీకు చూపించలేదు కదా మేము ఎంత పట్టామో చేపలు అయితే, ఒకసారి లుక్ వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే మేము పట్టిన ఏడైతే కంప్లీట్ చేసాం. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా అయితే వచ్చింది. సో మేమైతే 4 రౌండ్సే కంప్లీట్ చేసాం, 5 రౌండ్లు అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇంజిన్ అయితే ట్రబుల్ వేయడం వల్ల మేమైతే 4 రౌండ్సే కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. జై హింద్.